బెనిఫిట్ షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న దేవరా మూవీ ఆ నెగిటివిటీని తట్టుకుని నిలబడటమే కాదు, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. 2 వారాలుగా అదిరిపోయే వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ పండితులు కూడా ఊహించిన విధంగా లాంగ్ రన్లో దూసుకుపోతోంది. దాదాపుగా అన్ని ఏరియాస్లలో లాభాలు తెచ్చిపెట్టింది దేవరా. దసరా హాలిడేస్కు బెస్ట్ ఆప్షన్గా ఉన్న దేవరా 500 కోట్ల మార్కు చేరువలో ఉంది. ఇక దేవరా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దేవరా 2ని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. తాజాగా కొరటాల పార్ట్ 2లో ఓ స్టార్ హీరోని తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరా పార్ట్ 1 కంటే 10 రెట్లు గొప్పగా ఉంటుంది. పార్ట్ 1లో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలైన మాస్ మూమెంట్స్ సెకండ్ పార్ట్లోనే ఉంటాయి. ఇప్పటికే 20 రోజుల షూటింగ్ పూర్తి చేశాం. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. దేవరా పార్ట్ 2 మూవీలో ఓ కీలకమైన పాత్ర కోసం రణబీర్ కపూర్ లేదా రణవీర్ సింగ్ను తీసుకోవాలని ఆలోచిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల. ఒకవేళ ఇదే నిజమైతే దేవరా 2 మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర, యానిమల్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. రణవీర్ సింగ్ కూడా అందరికీ సుపరిచితుడే. ఈ ఇద్దరిలో దేవరా 2లో ఎవరు నటించినా సినిమా రేంజ్ పీక్స్లో ఉంటుందనే చెప్పాలి. ఇప్పటికే పార్ట్ 1లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2లో బాబీ డియోల్ విలన్గా నటించనున్నాడనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నాడు. మరి కొరటాల ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.